కోటపేట పట్టణ అభివృద్ధి లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకట్ల జగదీష్ రెడ్డి అన్ని వార్డులకు నిధులు కేటాయించి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం పట్టణంలోని శ్రీరామ్ నగర్, తిరుమల నగర్ మరియు భగత్ సింగ్ నగర్లలో సుమారు 5 కోట్ల ఎస్డిఎఫ్ నిధులతో చేపట్టిన అంతర్గత సిసి రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణం మరియు సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్లు కొండపల్లి నిఖిలా దిలీప్ రెడ్డి, ఎస్కే జాహిద్, సుంకరి అరుణ రమేష్, కొండపల్లి భద్రమ్మ, సలిగంటి సరిత వీరేందలతో పాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు శ్రీకారం చుట్టూ ఈరోజు ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి నిధుల నుంచి 2,43,00,000తోటి 31, 32, 33, 16 వార్డు ఈ కార్యక్రమం చేపడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఒకటే ఇంత ఎప్పుడో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కొద్దిగా కరోనా వైరస్ పట్ల ఆగిపోయినాయి కాబట్టి నిత్యం కూడా ఇప్పుడు నిరంతరం కూడా సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఎందుకంటే నిరంతరం ఈ అభివృద్ధి పనులు సాగుతూనే ఉంటాయి కాబట్టి ప్రజలు ఒకటే గమనించాలి. ఇంతకుముందుకు అభివృద్ధి కార్యక్రమాలు జరగలే, కానీ ఇప్పుడు మొత్తం మేము అభివృద్ధి కార్యక్రమాలకే శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి ఇక్కడికి ఈ వార్డు 4 వార్డుల నుంచి వచ్చిన కౌన్సిలర్స్ నిఖిలారెడ్డి కానివ్వండి, జహీర్ కానివ్వండి, భద్రమ్మ గారి కానివ్వండి, సరిత గారి కానివ్వండి, అందరికి కూడా ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పుట్టకిషోర్ వైస్ చైర్మన్ పుట్టకిషోర్ గారి అండి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఒకటే గమనించాలి, ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక ముందు ముందు జరగబోతున్నాయి. ప్రజలు కూడా మేము విన్నపించుకునేది ఒకటే, కరోనా వైరస్ ఉన్నది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, డెంగ్యూ మలేరియా వ్యాధులకు కూడా దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వైరస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రజలు ఇమ్యూనిటీ పవర్ పెరగటానికి కూడా మంచి ఆహారం తీసుకోవాలని, ఎందుకంటే మందు లేని వ్యాధి కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మెయిన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, బయటికి వెళ్ళినప్పుడు కూడా మాస్కులు ధరించండి, తరచు కూడా హ్యాండ్స్ వాష్ చేస్తుండండి. ఈ నిబంధనలన్నిటిని పాటించాలని నేను సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటాను.